అరే అందరు వచ్చిరారా, ఏదో చేసి వాళ్ళు ఒప్పియాలి రాయనని. అరే నువ్వు స్నానం చేసావా? చెప్పినా కదా రా చేయమని. అయినా మిమ్మల్ని బ్లాక్ సారీ కట్టుకురామన్నా కదా, కలర్ఫుల్ ఎందుకు వచ్చింది మీరు? అరే ఏంది సుమంత్ ఇంత టెన్షన్ పడుతున్నావు? మన సినిమా షూటింగ్ టైంలో కూడా ఇంత టెన్షన్ పడలేదు తెలుసా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు సిరి? మనం ఎవరి దగ్గర పోతున్నాం తెలుసా? మనకు అపాయింట్మెంట్ ఎవరు ఇచ్చినో తెలుసా నీకు? ఎవరైనా ఏం మాట్లాడుతుంది రా. ఈమె ఏమనుకుంటున్నావు సార్యా నువ్వు? అయినా ఈ మధ్య ఏ సినిమా చేసినా హిట్, స్క్రీన్ మీద కనిపిస్తే చాలు విజిల్స్ క్లాప్స్. ఆయన చెయ్యని ఎమోషన్ లేదు, టచ్ చేయని సానర్ లేదు. ఆయనకి ఇట్లా మన సినిమాల క్యామియో చేయనికి ఓకే అనాలే, మనం ఫేమస్ అయిపోతాం రా. ఇంతకీ ఎవరైనా నీకు ఇంకా అర్థం కాలేదా సిరి? లేటెస్ట్ సెన్సేషన్ ఇన్ టిఎఫ్ఐ, కరెంట్ సూపర్ స్టార్. క్రో ది కాకి. ఏంది మామా అది? అంటారు కదరా కళ్ళు కాకులు అట్లా. సార్ లంచ్ చేస్తున్నాడు, 5 మినిట్స్లో వచ్చేస్తాడు. ఏం చేస్తున్నావు సరే నువ్వు? వాటర్ తాగుతున్నా సుమంత్. అట్లా కాదురా, తాగాల్సింది. వాళ్ళు స్టోన్స్ ఇచ్చారు కదా, ఈ స్టోన్స్ తీసుకొని ఇందులో వేయాలి. ఇది వీళ్ళ ట్రెడిషనల్ డ్రింక్ రా, దీన్నే ఆన్ ది రాక్స్ అంటారు. తీసుకో. ఇక్కడికి వచ్చిందే మా సినిమాని ఫేమస్ చేద్దామని సార్. సార్ వీరమాని సార్, చూసారా బ్లాక్ షర్ట్ తీసుకొచ్చాను. బ్యూటీ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సార్. ఇంతకీ మ్యాటర్ ఏంటి సార్? మీకు ఇది చెప్పాల్సిందే సార్, ఇంటి బాల్కనీలో అలా కనబడితే రాయిచ్చుకొని కొట్టించుకునే స్థాయి నుంచి ఇప్పుడు థియేటర్ బాల్కనీలో కనిపిస్తే విజిల్స్ క్లాప్స్ కొట్టించుకునే స్థాయికి వచ్చారంటే మీరు మామూలు జర్నీ కాదు సార్. మీ జర్నీ మాకు ఇన్స్పిరేషన్ సార్, యూత్ కి మీరే మా మోటివేషన్ సార్. ఓకే ఓకే ఓకే, మన్ని మధ్యన బాలీవుడ్ వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యారయ్యా నా బయోపిక్ తెస్తా అని. అక్షయ్ చేస్తా అంటున్నాడు. అసలు మీ గొంతు సూపర్ అన్నా. భలే అరుస్తారా నా మధ్యన తినేసి పడుకునే టైంకి? అసలు గట్టిగా మాట్లాడితే కుక్కురుకు అన్నా, తొండి స్టార్ట్ అయితే ఫీలింగ్ వేరన్నా. బాబు కూర్చోమ్మా, ఎవరండి తీసుకొచ్చారు చైల్డ్ ఆర్టిస్ట్ ని సార్? అయినా మీరు ఈ మధ్య ఫుల్ బిజీగా ఉన్నట్టున్నారు. ఏం బిజీ ఏంటయ్యా, మొన్న ఫేమస్ అయ్యాక అదే ఎస్పెషల్లీ బలగం సినిమా తర్వాత సోషల్ మీడియా మొత్తం మన మీదే మీమ్స్, మంది మొత్తం మనకే కాల్స్. మొన్న బలగం సినిమాలో వేనన్న లాస్ట్లో నువ్వు పిండం తింటున్నప్పుడు ఆడియన్స్ గుండెలు పిండాలి అని లాస్ట్ షెడ్యూల్ మొత్తం ఫుడ్ పెట్టలేదు తెలుసా? అసలు నాకు ప్లేట్లో మటన్ మొక్క మందేస్తే తొక్కలోది, మనుషులు మీరే టెంప్ట్ అవుతారు. నేను ఎంత టెంప్ట్ అయ్యానో తెలుసా? అక్కడ వరకు వెళ్ళడం వెనక్కి రావడం, అక్కడ వరకు వెళ్ళడం వెనక్కి రావడం, అయినా సరే కంట్రోల్ చేసుకున్నా, అది నా కమిట్మెంట్. ఇంకపోతే మొన్న నేను తిన్న స్టైల్ నచ్చి మోస్ట్ ఎమోషనల్ ఫీల్ అయిపోయి, మన ఎన్ఆర్ఐస్ ఉన్నారు కదా ఎన్ఆర్ఐస్, వాళ్ళు పిండాలు పార్సల్ పంపిస్తున్నారయ్యా. ఇది వరకు రెట్టేస్తే అఫెండ్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు దాన్ని ఆటోగ్రాఫ్ కింద తీసుకుంటున్నారు తెలుసా? బుద్ధున్నా నీకు, వాటిని రేవెన్స్ అంటారమ్మా, వాటి గురించి మా ముందు మాట్లాడుకు. వాళ్ళు మేము ఒకటి కాదు, అయినా మేం వేరు, మా బ్రీడ్ వేరు, మా బీక్ వేరు. నీకు విషయం తెలుసా, చూడటానికి వాళ్ళు కూడా మాలాగే ఉంటారని మాకొచ్చిన రోల్స్ అన్ని వాళ్ళు దెబ్బేద్దాం అనుకుంటున్నారు. అసలు ఏం తెలియకుండా అమ్మాయిని ఎందుకు తీసుకొస్తారండి ఇలాంటి ప్లేస్లకి? ఇంతకేదో కావాలన్నారు సార్? మా యూత్ అందరం కలిసి మేం ఫేమస్ అని ఒక మంచి ఎనర్జెటిక్ ఫిల్మ్ తీసినాం సార్, దాంట్లో కనుక మీరు క్యామియో ఇస్తే మా సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయిపోయి మేమందరం కూడా ఫేమస్ అయిపోతాం సార్. సారీ అమ్మా, క్యామియోలు అవి చేయలేనమ్మా, ఐమ్ సారీ. సార్ సార్ అలా అనకండి సార్, మా కొంచెం ఇంకా రేజింగ్ ఉంటుంది సార్. బ్యూటీ, కానీ నాకు ఒక కండిషన్ ఉందయ్యా, మొన్న బలగన్ సినిమాలో ఎమోషనల్ రోల్ చేశాను,
దసరా సినిమాలో మాస్ రోల్ చేశాను. మొన్న ఈ మధ్యన వచ్చిన విరూపాక్ష సినిమాలో హారర్ అని అదని ఇదని సిజిఐ కూడా వద్దని నా ఓన్ స్టంట్స్ నేనే చేసుకున్నాను. ఇక నుంచి కొద్దిగా ట్రెండ్ మార్చి ఒక లవర్ బాయ్ రోల్ చేద్దాం అన్నది. అండ్ మీరు కూడా యూత్ యూత్ అంటున్నారు కాబట్టి నేను ఒక లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఐ వాంట్ రొమాన్స్. అయ్యో సార్, మా సినిమాలో ఆల్రెడీ రెండు లవ్ స్టోరీలు ఉన్నాయి సార్. అంటే సార్ రెండు లవ్ స్టోరీలు ఆల్రెడీ ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకో హీరోయిన్, మళ్ళీ ఇంకో లవ్ స్టోరీ అంటే మేము డామినేట్ అయిపోతాం సార్. ఫస్ట్ ఫిలిం సార్, మీరు జస్ట్ అట్లా క్యామియో ఇచ్చాను సార్, సరిపోతుంది. ఇప్పుడు నేను క్యామియో చేయాలన్నా ఫస్ట్ నాకు మీ కథ నచ్చదు. ఫస్ట్ మీ కథలో ఏమేమి ఎమోషన్స్ ఏమేమి ఉన్నాయో నాకు చెప్పారనుకోండి, క్యామియో ఇవ్వాలన్నా కట్అవుట్లు వేయించుకోవాలన్నా మిగతాదంతా నేను చూసుకుంటా. సార్ మా మూవీలో మంచి కామెడీ ఉంది సార్. సార్ మా దాంట్లో ఫ్రెండ్షిప్ ఉంది సార్. సార్ ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉంది సార్. సార్ లవ్ ఉంది సార్. సార్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఉంది సార్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది, వేరే లెవెల్ అసలు. సార్ అద్భుతమైన విజువల్స్ ఉన్నాయి సార్. విజువల్స్ సార్ యూత్ 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 ఉంటా సార్ మాది. యూత్ 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 సార్. ఒకసారి మీ ట్రైలర్ చూడండి సార్, మీకే అర్థమవుతుంది. ఇరవై 28 ఏళ్ళ నన్నే ఊరు నమ్మి సర్పంచం చేసింది. అట్లాంటిది మీ ఇంట్లో ఉన్న పోరల్ని మీరు నమ్మితే ఇట్లాంటి పోరలు మస్తు మందొస్తారు. ఒక్కటైతే చెప్తున్నానా, యూత్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి, దమ్దమ్ చేయొద్దు. దమ్దమ్ చేసినావు అనుకో ట్రైలర్ అద్దరిపోయింది అయ్యా, మంచి వైబ్ ఉంది. ఈ క్యామియోలు అవి కష్టం కానీ ప్రమోషన్స్కి వాళ్ళని ట్రై చేస్తా. ఓకే ఓకే, నా డేట్స్ అవి ఒకసారి నా అసిస్టెంట్తో మాట్లాడండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫిల్మ్ అమ్మా. హలో ఎవ్రీవన్, May 26th మేమ్ ఫేమస్ సినిమా వరల్డ్ వైడ్ థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. ఇందాక అన్నట్టు మీకు కావాల్సిన ప్రతి ఎమోషన్ ఈ సినిమాలో ఉంటుంది. ప్రాపర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు ఈ సినిమా. మన కాకి ఫ్యాన్స్ అందరూ థియేటర్కి వెళ్ళి 26th రోజు ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అసలు మా సినిమా ఎట్లుంటుందో తెలుసా? యూత్ ఉంటుంది. యూత్ యూత్ యూత్.